హలో ఫ్రెండ్స్ వలరి క్రియేషన్స్కి స్వాగతం జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకి అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని యాభై ఏడవ శ్లోకాన్ని చూద్దాం రాగం భాగేశ్వరి ఫలితం సకల సౌభాగ్యం దృశ్యా ద్రాఘీయస్య దర దలిత నీలోత్పల రుచా దవియాం సం దీనం స్నపాయ కృపయా మామపిసివే अनेनाయం ధన్యో భవతి

దర దలిత నీలోత్పల రుచ్య దవి యామ్సం దీనం స్నపయ కృపయా మామపిసివే అనేనాయం ధన్యో భవతి నాస్యతే హా హానియత వనేవా హర్మేవా సమకరణి పాదో హిమకర ఈ శ్లోకానికి భావం హే శివే వికసిత నిలోత్పల శోభాయుక్తమై బహు దూరం ప్రసరించగలని దృష్టితో దూరంగా దయతలచిన్న దీనుడనగు నన్ను కూడా స్నానమనరింపచేయి తల్లి తద్వారా వీడు ధన్యుడవుతాడు అందులో నీకు కలిగే హాని ఏమీ లేదు కదమ్మా ఏమందువా చంద్రకిరణాలు అడవిలోనూ రాజ్య భవనాలలోనూ సమంగానే పడుతున్నాయి కదా